నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు కూడా ఇంకొక మంచి వీడియో తీసుకొచ్చానండి అదేంటంటే కార్తీక మాసంలో మనం ఎక్కువగా వెలిగించే ఉసిరి దీపాలు ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి అసలు ఈ ఉసిరికాయ దీపాలు పైన చెక్కు తీసి వెలిగించాలా లేదంటే చెక్కు తీయకుండానే వెలిగించాలా ఇవి వెలిగించడం వలన కలిగే ఫలితాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి అయితే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి ఎంత ప్రాధాన్యత ఉందో అలాగే ఉసిరికాయ దీపాలకి కూడా అంతే ప్రాధాన్యత ఉంది ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని మనం విష్ణుమూర్తిగా భావిస్తాము అంటే దామోదరుడిగా మనం భావిస్తాము ఇంకా ఉసిరికాయ మీద ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయడం వలన మనకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఇంకా ఈ ఉసిరికాయ దీపాలు ఎలా వెలిగించాలి అనేది ఇప్పుడు చూద్దాం ఈ ఉసిరికాయ దీపాలకి ముందుగా ఒత్తులు అనేవి నానబెట్టుకోవాలండి దానికోసం నేను ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నాను అయితే ఇది మీరు మీ దగ్గర ఆవునయ్యి ఉంటే ఆవునయ్యి తీసుకోండి లేదు అంటే మీరు పూజక వాడే ఏ నూనైనా అంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఏ నూనైనా సరే తీసుకోవచ్చు ఇంకా ఉసిరికాయ దీపారాధన కోసం ఒత్తులు పువ్వు ఒత్తులు మాత్రమే తీసుకోవాలండి అడ్డ ఒత్తులు తీసుకోకూడదు ఓన్లీ పువ్వు ఒత్తులు తీసుకోవాలి ఇవి కుంభ ఒత్తులు అంటారు కదండీ ఇలాంటి పువ్వు ఒత్తులు తీసుకోవాలి మీరు ఎన్ని ఉసిరికాయ దీపారాధన చేస్తారో అన్ని ఒత్తులైతే తీసుకోండి నేను ఇక్కడ మూడు ఒత్తులైతే తీసుకున్నాను అయితే ఇలాంటి ఒత్తులు తీసుకున్నప్పుడు ఇవి సరిగ్గా నించవు కదండి సరిగ్గా నిలబడవు అలాంటప్పుడు ఏం చేయాలంటే నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి ఈ కింద సైడు ఈ విధంగా కొద్దిగా ఇలా చేసుకుంటే అవి నించుంటాయి ఇప్పుడు వీటిని నూనెలో నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఈ ఉసిరికాయ దీపారాధనకి ముఖ్యంగా ఉండాల్సింది ఉసిరికాయలు అండి నాకైతే ఈరోజు ఉసిరికాయలు అయితే వచ్చాయి మొన్న నాకు ఉసిరికాయలు ఎక్కడ కూడా దొరకలేదని చెప్పాను కదండి ఇప్పుడైతే నాకు దొరికాయి నేను ఇవి తెచ్చుకున్నాను ఈ దీపారాధనకి ఇలాంటి పెద్ద సైజు ఉసిరికాయలు మాత్రమే మనం వాడాలండి చిన్న చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా అవి అయితే తీసుకోకూడదు ఇలాంటి పెద్ద సైజులో ఉంటాయి ఆ ఉసిరికాయలు మాత్రమే మనం దీపారాధనకి ఉపయోగపడతాయి ఉసిరిగాయలు నేను కాస్త ఎక్కువగానే తెచ్చుకున్నానండి నాకు ఇంకా ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఈ ఉసిరికాయలతో నేను దీపారాధన చేయడం కోసం నేను ఒకేసారి ఇలా తెచ్చుకున్నాను ఇలా తీసుకొచ్చిన ఈ ఉసిరిగాయల్ని కొద్దిగా పెద్ద సైజు లాంటివి తీసుకొని వాటికి ఏమైనా కాడలు ఉంటే తీసేయాలండి ఇలాంటి కాడలు లాంటివి ఉంటే ఉసిరికాయే సరిగ్గా నిలబడదు అందుకనే వాటికున్న కాడలు ఆకులు అన్నీ తీసేసి వీటిని శుభ్రపరచుకొని పక్కన పెట్టుకోవాలి శుభ్రపరచుకోవడం అంటే కొద్దిగా నీళ్లు తీసుకొని నీటిలో ఒకసారి వాష్ చేసుకోవాలి ఇంకా ఈ నీటిలో మీరు పసుపు వేయాలనుకుంటే వేయొచ్చండి ఇలా శుభ్రపరచుకున్న ఉసిరిగాయలలో నేను కొన్ని ఉసిరిగాయలు తీసుకుంటున్నానండి దీపారాధన కోసం ఇంకా మిగతా ఉసిరిగాయలు అయితే నేను స్టోర్ చేసుకుంటాను ఇంకా మనం దీపారాధన కోసం ఎలాంటి ఉసిరిగాయలు తీసుకోవాలంటే కాస్త పెద్ద సైజులో రౌండ్గా ఉండేలాంటి ఉసిరిగాయలు తీసుకోవాలండి అయితే నేను ఇక్కడ తీసుకున్న ఉసిరిగాయలు అంత పెద్ద సైజు అయితే కాదు కొంచెం మీడియం సైజులో ఉన్నవి నాకు దొరికాయి అందుకనే నేను ఇవి మాత్రమే తెచ్చుకున్నానండి మీకు పెద్ద సైజు దొరికినట్లయితే పెద్దవే తెచ్చుకోండి అయితే ఈ ఉసిరికాయ దీపారాధన రెండు విధాలుగా చేసుకుంటారండి ఒకటి చెక్కు తీసి దీపారాధన చేస్తారు ఇంకొకటి చెక్కు తీయకుండానే దీపారాధన చేస్తారు ముందుగా నేను ఇక్కడ చెక్కు తీసి దీపారాధన ఎలా చేయాలో చూపిస్తాను చూడండి నేను ఇక్కడ ఒక ఉసిరికాయ అయితే చూపిస్తున్నాను కదా ఇది ఎటువైపు చెక్కు తీయాలంటే మనకి కొమ్మతో కాస్తుంది కదండి కొమ్మ నుంచి వచ్చిన ఉసిరిగాయ ఉంటుంది కదా అటువైపు మాత్రమే చెక్కు తీయాలి కింద సైడు చిగురులాగా ఉంటుంది కదండి దానివైపు అయితే మనం చెక్కు తీయకూడదు ఒక చాకుతో కానీ లేదంటే స్పూన్తో కానీ ఈ విధంగా రౌండ్గా గుంతలాగా తీసుకోవాలండి అంటే మనం తీసుకున్న ఒత్తి ఆ గుంతలో నిలబడేటట్టు తీసుకోవాలి అంటే లోపల పిక్క మనకి తెగిలే వరకు కూడా కొంతమంది తీసుకుంటారు అలా అయితే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎక్కువసేపు దీపం వెలుగుతుంది అనే ఉద్దేశంతో ఇలా గుంతలాగా తీసుకుంటారు అయితే ఇవి తీసేటప్పుడు కాస్త జాగ్రత్తగా తీసుకోండి కాస్త గట్టిగా ఉంటాయి ఈ ఉసిరగాయలు కార్తీక మాసంలోనే వస్తాయి కాబట్టి తప్పకుండా ఈ మాసంలో ఈ ఉసిరికాయ దీపారాధన అందరూ కూడా చేయాలండి ఈ ఉసిరకాయలతో దీపారాధన చేయడం వలన మనకున్న దోసాలు పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయండి అలాగే ఆ శివకేశవుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అలాగే ఇంకొక విషయం ఏమిటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన దీపం ఏదైనా ఉంది అంటే ఈ ఉసిరకాయ దీపారాధన అంటే ఆవిడకి చాలా ఇష్టం ఆవిడ అనుగ్రహం మనం పొందాలంటే తప్పకుండా ఈ కార్తీక మాసంలో అమ్మవారి ఎదుట ఈ ఉసిరకాయ దీపారాధన చేయాలి ఇలా చేయడం వలన అష్ట దరిద్రాలు తొలగిపోయి మహాలక్ష్మీదేవి అనుగ్రహం మనకి లభిస్తుంది చూడండి నేను ఇక్కడ ఒక ఉసిరిగాయకి చెక్కు తీశాను ఇంకొక ఉసిరిగాయకి అయితే నేను చెక్కు తీయలేదు చెక్కు తీయకుండానే దీపారాధన ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను అయితే ఈ ఉసిరకాయ దీపారాధన చేసేటప్పుడు నేరుగా కింద పెట్టకూడదండి ప్రమదల్లో కానీ ఆకుల్లో కానీ లేదంటే బియ్యం ఆకులో బియ్యం పోసైనా సరే పెట్టుకోవచ్చు అంతే తప్ప నేరుగా కింద పెట్టకూడదు ఇక్కడ నేను రెండు ఇత్తడి ప్రముదలైతే తీసుకున్నాను ఇప్పుడు ఈ ఉసిరకాయలకి చందనం కుంకుములతో కానీ పసుపు కుంకుమలతో కానీ బొట్లు పెట్టుకోవాలి అయితే ఈ బొట్లు కూడా మూడు లేదా ఐదు బొట్లు పెట్టుకోండి మనం తులసి మొక్కకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అంతే ప్రాధాన్యత కార్తీక మాసంలో వచ్చే ఉసిరి చెట్లకి అలాగే ఉసిరికాయలకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాము అసలు ఈ ఉసిరి చెట్లు ఎలా ఏర్పడ్డాయి అనేది ఒక చిన్న కథ కూడా ఉందండి క్షీరసాగర మదనం తర్వాత దేవతలకి రాక్షసులకి జరిగిన పెనుగులాటలో తమ దగ్గర ఉన్న అమృతం చొక్కలు నేలపైన రెండు చొక్కలు పడ్డాయని అవే ఉసిరి చెట్ల కింద మారాయని మనకి పురాణాలు తెలుపుతున్నాయి అయితే ఈ ఉసిరికాయలు లేదా ఉసిరి చెట్లు ఆధ్యాత్మికంగానే కాకుండా మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకా ఈ ఉసిరికాయ దీపారాధన చేసేటప్పుడు కొంతమంది చెక్కు తీసి దీపారాధన అయితే చేస్తారండి మరికొందరు చెక్కు తీయకుండానే దీపారాధన చేస్తారు ఉసిరికాయకి చెక్కు తీయకుండా దీపారాధన చేయడం వలన ఒత్తు నుండి ఆయిల్ ఎలా అయితే జారి కింద పడుతుందో ఆ విధంగానే మనం చేసిన పాపాలు దోశలు అన్నీ కూడా ఆ విధంగానే మన నుండి దూరం అవుతాయని ఒక అర్థం ఇక్కడ మనం ఒకటి గమనించినట్లయితే ఈ ఉసిరికాయ పైన వేసిన ఒక నీటి బొట్టు కూడా అది దానిపైన ఉండకుండా జారిపోతుంది అలాగే శివలింగం పైన వేసిన నీటి చుక్కలు కూడా ఆ విధంగానే జారిపోతాయి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ విధంగానే మనం చేసిన పాపాలు దోసాలు మనం మనకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం అన్నీ కూడా పోవాలని అర్థం అందుకనే కొంతమంది చెక్కు తీయకుండానే దీపారాధన చేస్తారు ఈ విధంగా మీరు ఈ రెండు రకాల్లో మీరు ఏ విధంగా అయినా సరే ఉసిరికాయ దీపారాధన అయితే చేసుకోవచ్చు అందుకని నేను ఇక్కడ రెండు రెండు విధాలుగా చూపిస్తున్నాను ఇంక ఇక్కడ నేను మనం ముందుగా నానబెట్టుకున్న ఈ ఒత్తుల్ని ఈ ఉసిరికాయ పైన పెట్టుకోవాలి కింద పడిపోకుండా కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి అయితే ఇక్కడ ఒక మీకు ఒక డౌట్ అయితే రావచ్చు ఒత్తులు అనేవి రెండు తీసుకోవాలి కదండి ఒకటే తీసుకున్న రెండు మీకు డౌట్ అయితే రావచ్చు కానీ ఈ పువ్వొత్తులు ఒకటే తీసుకోవాలండి ఒకటి తీసుకుంటే మనకి రెండు ఒత్తుల కింద అర్థం ఇంకా మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఈ ఒత్తుల కోసం నేను ఏకాదశి పూజలో నేను చెప్పానండి ఒకసారి ఆ వీడియో చూడండి ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇలా తయారు చేసుకున్న ఈ ఉసిరికాయ దీపాలను ఎక్కడ వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి అసలు ఎవరు వెలిగించాలి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తాను ముందుగా ఈ ఉసిరికాయ దీపాలను ఎవరైనా సరే వెలిగించవచ్చండి దీనికోసం ఎలాంటి ఆచారం అది అవసరం లేదు ఎవరైనా సరే ఆడవారు మగవారు ఎవరైనా సరే వెలిగించవచ్చు ఇంతవరకు మేము ఎప్పుడు వెలిగించలేదండి ఇప్పుడే ఇప్పుడే కొత్తగా వెలిగించవచ్చు అని మళ్ళీ మీకు డౌట్స్ అయితే రావచ్చు ఇవి ఎవరైనా సరే వెలిగించవచ్చండి ఈ ఉసిరకాయ దీపాలను వెలిగించేటప్పుడు కాస్త తొందరగా ఈ దీపాలనేవి వెలగాలంటే ఈ ఒత్తులకి కొద్దిగా కర్పూరం రాసుకోండి కర్పూరాన్ని కాస్త మెదిపితే ఇలా పౌడర్ అవుతుంది ఈ పౌడర్ని ఇలా ఒత్తులకి రాసుకుంటే ఈ అనేవి కొంచెం ఫాస్ట్గా వెలుగుతాయి ఇంకా ఈ ఉసిరకాయ దీపారాధన ఎప్పుడు చేయాలంటే కార్తీక మాసం నెల రోజులు కూడా మీకు ఈ ఉసిరికాయలు దొరికినట్లయితే తప్పకుండా వెలిగించండి లేదు అంటే కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన రోజులు అంటే ఏకాదశి సమయాల్లో పౌర్ణమి రోజున క్షీరాబ్దీ క్షీరాబ్ది ద్వాదశి రోజున ఇంకా కార్తీక పౌర్ణమి రోజున ఇంకా మరికొన్ని పండుగలు వస్తాయి కదండి కార్తీక మాసంలో ఆ రోజులలో ఈ ఉసిరికాయ దీపారా దీపారాధన చేస్తే చాలా మంచిది అయితే ఈ దీపారాధన ఎక్కడ చేయాలంటే శివాలయంలో కానీ విష్ణుమూర్తి ఆలయంలో కానీ చేయవచ్చండి ఇంకా మన ఇంటిలో కూడా చేసుకోవచ్చండి తులసి కోట దగ్గర ఈ దీపారాధన చేస్తే చాలా మంచిది ఒకవేళ తులసి కోట లేని వారు పూజా మందిరంలో అయినా సరే ఉసిరికాయ దీపారాధన చేయవచ్చు నేను ఇక్కడ తులసి కోట దగ్గర ఈ ఉసిరికాయ దీపారాధన ఎలా చేయాలనేది చూపిస్తున్నానండి ముందుగా ఉసిరికాయ దీపారాధన చేసేటప్పుడు ముందుగా కిందనే ఒక ఆకు లాంటిది వేసుకోండి ఈ ఆకుపైన ఈ ఉసిరికాయ దీపం అయితే పెట్టుకోవాలి అయితే మనం ఏ దీపారాధన చేసినా సరే యాకాహర్తతో కానీ లేదంటే అగరబత్తితో కానీ మాత్రమే చేయాలండి దీపారాధన చేసిన తర్వాత ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతులు పువ్వులు వేసి దీపానికి నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే దీపం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అందుకనే ఆ అమ్మవారికి కొద్దిగా పసుపు కుంకుమ అక్షితులు పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఇలా దీపం పెట్టిన తర్వాత ఈ దీపం కనీసం ఇరవై ఎనిమిది నిమిషాల పాటు వెలుగుతూ ఉండాలండి అలా వెలుగుతూ ఉండేటట్టు మనం మధ్య మధ్యలో నూనెని వడ్డించుకుంటూ ఉండాలి ఈ దీపారాధన సాయం సంధ్య సమయంలో చేస్తే చాలా మంచిదండి లేదంటే తెల్లవారుజామున చేసినా సరే అంతే ఫలితమైతే మనకి దక్కుతుంది అయితే ఈ ఉసిరికాయలు ఎన్ని తీసుకోవాలి దీపారాధనకి ఎన్ని పెట్టాలి అనే డౌట్స్ అయితే మీకు రావచ్చు ఉసిరికాయ దీపారాధన ఎన్ని అయినా సరే పెట్టొచ్చండి ఒకటి రెండు మూడు ఐదు ఇలా ఎన్ని ఉసిరికాయలైనా సరే తీసుకొని మీరు దీపారాధన చేయవచ్చు ఇంకా ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపారాధనే కాదండి ఉసిరి దీపదానం కూడా చేస్తే చాలా మంచిది ఇంకా కార్తీక పౌర్ణమి రోజున ఈ ఉసిరి దీపారాధన చేయడం వలన నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయని అంటారు అందుకనే ఈ కార్తీక మాసంలో తప్పకుండా ఉసిరికాయ దీపారాధన చేయండి సకల శుభాలు కలుగుతాయి ఈ విధంగా ఉసిరికాయ దీపారాధన చేయడం వలన శవకేశవుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అమ్మవారి కరుణా కటాక్షం కూడా మనకి కలుగుతుంది అలాగే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ వీడియోకి సంబంధించి అన్ని విషయాలు నేను షేర్ చేశానని అనుకుంటున్నానండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్ అడగచ్చు నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయ్యింది నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్